హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి దాంట్లో మాత్రం పక్కా ఉన్నది ఉన్నట్లే చూపిస్తాడు. ఆయన చూస్తే పక్కాగా ఉంటుంది, దాంట్లో తిరిగి ఉండదు. ఎవరు ఎంత డేర్ అండ్ డాషింగ్ ఆర్జీవి మాత్రం పక్కా తీస్తాడు. ఇది మాత్రం ట్రూత్. ఆర్జీవి తీసే దాంట్లో ఎటువంటి తిరిగి ఉండదు. ఎంతమంది వచ్చినా ఈజ్ ఏ డేర్ పర్సన్. లేదు లేదు, ఆయన ఓన్, ఆయన ఆయన నచ్చింది ఆయన తీస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన ఇష్టం, ఇక ఆయనకు సంబంధం లేదు. నా సినిమా నా ఇష్టం అంటారు ఆర్జీవి, అంతే. ఇక ఆయన ఆయనకు తిరుగులేదు. ఇక ఆర్జీవికి అయితే నిజాల గురించి అయితే నాకు అంతగా తెలియదు, కానీ వీరు ఏవైతే డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళు ఎవరికి వీళ్ళకి నైతిక బాధ్యత లేదు, నైతిక మినిమం వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళ ప్రయోజనాల గురించి ఇలా ఒక మహానాయకునికి ఇలా వాళ్ళ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో చూపించబోతున్నారో తెలియదు. కానీ ఇవాళ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు కానీ ఎవరైనా డైరెక్టర్స్ కానీ గతంలో చూస్తే ఇష్టం వచ్చిన వాళ్ళని విమర్శించడం కానీ ఇష్టం వచ్చినట్టు వివరించడం కానీ ఒక సెలబ్రిటీగా వివరించలేరు. వాళ్ళ పిక్చర్లు అసలు బ్యాన్ చేయాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి. వాళ్ళకి సెలబ్రిటీ ఉంటే చెప్పొద్దు, సృష్టికరించవద్దు. ఎందుకంటే ఒక మహానాయకుడు, ఒక ఎన్టీఆర్ రామారావు గారు అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి, ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నేత, మంచి నాయకుడు, మంచి నటుడు. ఆయనకి ఏ విధంగా ఆయన చిత్రీకరిస్తారో ఇప్పుడు తెలియదు. కానీ గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ గారు లేనిపోని అలజడుగు సృష్టించి ఆయన సెల్ఫ్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నంలో ఉంటుంది. అందు గురించి రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్లు చూడొద్దు. అందులో ఉన్నది వాస్తవాలు ఉన్నదో లేదో కానీ ఆయన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆర్జీవి గారు తర్వాత అక్కడ ఎక్కడైతే ఎన్టీఆర్ గారు డౌన్ అయ్యి పదవి కోల్పోయారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ మిస్సెస్కి ఏదైతే అన్యాయం జరిగిందనో సంథింగ్ అదర్ రీజన్స్ మీద సినిమా తీస్తారనుకుంటున్నా. ఇంకా తెలిసి దేంట్లో నిజం ఉండదన్న, ప్రజెంట్ పాలిటిక్స్ కోసమే తెస్తున్నారు. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇంకా లక్ష్మీ పార్ట్ తెస్తున్నారు కాబట్టి ఆమె ప్రజెంట్ వైసీపీ క్యాండిడేట్, ఆమె ఏం చెప్తే అసలు తెస్తున్నారట అని నేను అనుకుంటున్నాం. పాలిటిక్స్ ఉంటాయి అని అంటే ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఈరోజు గుర్తు వచ్చింది ఆర్జీవీకి. ఈ పదేళ్ళలో తీయచ్చు కదా సినిమా, అదంతా పాలిటిక్స్ అన్న, సేమ్ కాంట్రవర్సీ కోసమే. అవి మూవీస్ అనేవి అసలు నిజం కాదు అవి. సో లైక్ ఆర్జీవీ ఏంటంటే లైక్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. ఆర్జీవీ తీసేవి ఎలా ఉంటాయంటే లైక్ కొన్ని రియాలిటీ ఉంటాయి, మ్యాక్సిమం అవి దానిలో యాజ్ ఎ మూవీ అవి కూడా ఫేకే. బట్ యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆర్జీవీ అనే ఆయన లైక్ యూ కెన్ స్పీక్ ఫ్రాంక్లీ. ఏ పార్టీకి అతీతంగా లేకుండా తీస్తే బెటర్ అంటే బెటర్, కానీ లైక్ చంద్రబాబుకి పెట్టేశారంటే ఇంకా లైక్ వాళ్ళకి అపోజిషన్, అది అపోజిషన్ కావచ్చు లైక్ వాళ్ళకు ఏదన్నా కావచ్చు. ముందు ఆర్జీవీ బయోపిక్ పక్కన పెట్టి బాలకృష్ణ బయోపిక్ పక్కన పెడితే ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ అనగానే ప్రపంచ అది ఒక ప్రపంచం, తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం ప్రపంచం మొత్తం అందరికీ తెలుగు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, మనకు రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన రూపం చూసే మనం ఈ రాముడు అంటే ఇలానే ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పేసి మనం చూసాం. ఇప్పుడు నిజానిజాలు అనేది అవి అయిపోయినాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మళ్ళా అవి తవ్వుకొని కొత్త కక్షలు పెట్టుకోవడమే తప్ప, ఇప్పుడు మీరు చెప్పేది ఎగ్జాక్ట్గా అంతే ఉంది. ఇప్పుడు ఎవరో ఆయన రెచ్చగొట్టి, నిన్న ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో జరుగుతుంది, దాని అదే టైంలో ఆర్జీవీ గారు పాట వదలాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వదిలేడంటే ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి, ఎవరు వెనక నుంచి రెచ్చగొడుతున్నారు అనేది రాజకీయంగా ఉండేది తప్ప, నిజాలు లేకుండా ఏముండవు. కానీ ఇప్పుడు ఎంత నిజం ఉన్నా కానీ ఇప్పుడు చేదు నిజం అనేది మనకు అవసరం లేదు భయ్యా, అది అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్నది ఏంది, ప్రస్తుతం అన్న హరికృష్ణ గారు కాలం చెందారు, ఎన్టీఆర్ గారు కాలం చెందారు, అందరూ అయిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు అన్న అందరు కలిసి ఉంటే, అలా కలిసి ఉండడం కోసం నాంది పడింది మొన్న ఆయన పోత హరికృష్ణ గారు మళ్ళా ఇది ఉన్నప్పుడు ఇటు కలపలేకపోయారు, కుటుంబాన్ని మళ్ళీ కలిపారు, ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు. మళ్ళీ దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఆయన తీసి మళ్ళీ వీళ్ళలో వీళ్ళకే గొడవ పెట్టాలని చూడటం అనేది నేనైతే కరెక్ట్ అనుకోవట్లా. ఇప్పుడు నిజానిజాలు అందరికీ తెలుసు, జనాలకి ఏం తెలియకుండా లేవు, తెలిసినా కానీ ఇప్పుడు ఈయన మాకు కావాలనుకుంటున్నారు మంచి పనులు చేస్తే. అవునవును, ఎగ్జాక్ట్గా కలిసే టైంలో నిజాలు మళ్ళీ తవ్వి వీళ్ళకి గొడవ పెట్టిన వాళ్ళు అవుతారు. అవన్నీ లేకుండా అందరికీ అన్నీ తెలుసు, మంచిగా జరుగుతుంది. అంతకాలం ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి నువ్వు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కానీ ఇది ఈయన యుగ పురుషుడు, ఇంకా ఇట్లాంటి ఆయన లేడు, ఒప్పుకోవాల్సింది అది. ఆర్జీవి గారు ఏంటో రక్త చరిత్రలో చూసాము, అంతకుముందు చూసాము. సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేదు. స్టోరీ వచ్చేసి ఆర్జీవి గారిది సూపర్ ఉంటుంది అండి. నిజ నిజాలు మాత్రం ఆర్జీవి మాత్రం 100% అది మాత్రం పక్కా.
కరెక్టే కదన్న చెప్పింది, అందులో అబద్ధమే ఉంది, అది నిజమే చెప్పాడు. అది అందరూ తెలిసిందే కదా, మన కాదు మనం ఏం చేయలేము. ఆయన నిజమే చెప్పాడు, అతను ఏం చేయలేరు. కరెక్ట్, అది ఆర్జీవీ గ్రేట్. ఎప్పుడైనా ఆర్జీవీ గ్రేట్, ఆర్జీవీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆల్సో హీ విల్ డైరెక్ట్లీ గివ్. సో ఐఎమ్ థింకింగ్ ఆర్జీవీ విల్ గివ్ యూ కరెక్ట్. ఎస్, ఎందుకంటే ఆర్జీవీ ఉన్నాడంటే ఆ రక్త చరిత్ర కానీ రక్త చరిత్ర 2 కానీ డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు తీస్తాడు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నిజ నిజాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. ఎస్, అయినా చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అనేది అంటే అది ఆయన గురించి ఒక విప్లవం లాగా లేవనెత్తారు, కానీ పబ్లిక్ అది అంత పెద్ద లైట్గా తీసుకోవచ్చు దాన్ని. పెద్దగా అదేమంతగా ప్రజల్లో ఏదంటే, ఇప్పుడు సపోజ్ కొన్ని రాజకీయ నాయకులు అంతా కలిసి ఏదో ఒకటి బురద చల్లాలి ఒక మనిషి మీద. ఇప్పుడు మనిషి మనం పోతున్నాము, ఇప్పుడు కామెంట్ చేయాలా, కామెంట్ కోసం దాన్ని ఒక రకంగా తీశారే కానీ అది ఎన్ను పోటు అనేది అంటే ఈ రోజులు ఎప్పుడో మర్చిపోయిందా అని లేవనెత్తాలి ఏదో ఒకటి పబ్లిక్లో. పార్టీల కోసం కానీ ప్రజా వాళ్ళ రాజకీయ నాయకులు కానీ రకరకాలు వాళ్ళ యొక్క విశ్లేషణ గురించి చెప్పాలి కదా. నీ వెనక ఎన్ని తప్పులు ఉంటాయో ఎవరికీ తెలియదు, నా వెనక నన్ను ఎంతమంది కామెంట్ చేస్తున్నా నాకే తెలియదు. అంటే ఒక సీఎం పదవిలో ఉన్నప్పుడు ఏ మనిషి అయినా కానీ అతనికి ఫేవర్గా చేసేవాళ్ళు ఉంటారు, ఆపోజిట్గా ఉంటారు. అవన్నీ మనం ఏది టేక్ ఇట్ ఈజీ అనాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఏపీలో ఆయన ఏం చేస్తున్నాడు, నాకు మోడీ గారు ఇవ్వలేదు అనే చిన్నపిల్లోళ్ళలాగా అనకుండా, నేను చెప్పే తప్పు అనుకోగలకండి, పబ్లిక్ టాక్ కాబట్టి. ఆయన చేసి సొంతంగా చేస్తుంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతారు. ఆర్జీవీ దాంట్లో మాత్రం పక్కా ఉన్నది ఉన్నట్లే చూపిస్తాడు. ఆయన చూస్తే పక్కాగా ఉంటుంది, దాంట్లో తిరిగి ఉండదు. ఎవరు ఎంత డేర్ అండ్ డాషింగ్ ఆర్జీవీ మాత్రం పక్కా చేశాడు, ఇది మాత్రం ట్రూత్. ఆర్జీవీ తీసే దాంట్లో ఎటువంటి తిరిగి ఉండదు, ఎంతమంది వచ్చినా ఈజ్ ఏ డేర్ పర్సన్. లేదు, ఆయన ఓన్, ఆయన నచ్చింది ఆయన తీస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన ఇష్టం, ఇక ఆయనకు సంబంధం లేదు. నా సినిమా నా ఇష్టం అంటారు ఆర్జీవీ, అంతే. ఇక ఆయన తిరుగులేదు ఆర్జీవీకి అయితే. నిజాల గురించి అయితే నాకు అంతగా తెలియదు, కానీ వీరు ఏవైతే డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళు ఎవరికి వీళ్ళకి నైతిక బాధ్యత లేదు, నైతిక మినిమం వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళ ప్రయోజనాల గురించి ఇలా ఒక మహానాయకునికి ఇలా వాళ్ళ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో చూపించబోతున్నారో తెలియదు. కానీ ఇవాళ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు కానీ ఎవరైనా డైరెక్టర్స్ కానీ గతంలో చూస్తే ఇష్టం వచ్చిన వాళ్ళని విమర్శించడం కానీ ఇష్టం వచ్చినట్టు వివరించడం కానీ ఒక సెలబ్రిటీగా వివరించలేరు. వాళ్ళ పిక్చర్లు అసలు బ్యాన్ చేయాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి. వాళ్ళకి సెలబ్రిటీ ఉంటే చెప్పొద్దు, సృష్టీకరించవద్దు. ఎందుకంటే ఒక మహానాయకుడు, ఒక ఎన్టీఆర్ రామారావు గారు అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి, ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నేత, మంచి నాయకుడు, మంచి నటుడు. ఆయనకి ఏ విధంగా ఆయన చిత్రీకరిస్తారో ఇప్పుడు తెలియదు. కానీ గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ గారు లేనిపోని అలజడుగు సృష్టించి ఆయన సెల్ఫ్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నంలో ఉంటుంది. అందు గురించి రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్లు చూడొద్దు. అందులో ఉన్నది వాస్తవాలు ఉన్నదో లేదో కానీ ఆయన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ముందు ఆర్జీవీ బయోపిక్ పక్కన పెట్టి బాలకృష్ణ బయోపిక్ పక్కన పెడితే ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ అనగానే ప్రపంచ అదొక ప్రపంచం, తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం ప్రపంచం మొత్తం అందరికీ తెలుగుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, మనకు రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆయన రూపం చూసే మనం ఈ రాముడు అంటే ఇలానే ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి మనం చూసాం. ఇప్పుడు నిజానిజాలు అనేది అవి అయిపోయినాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మళ్ళీ అవి తవ్వుకొని కొత్త కక్షలు పెట్టుకోవడమే తప్ప, ఇప్పుడు మీరు చెప్పేది ఎగ్జాక్ట్గా అంతే ఉంది. ఇప్పుడు ఎవరో ఆయన రెచ్చగొట్టి, నిన్న ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో జరుగుతుంది, దాని అదే టైంలో ఆర్జీవీ గారు పాట వదలాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వదిలేడంటే ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి, ఎవరు వెనక నుంచి రెచ్చగొడుతున్నారు అనేది రాజకీయంగా ఉండేది తప్ప. నిజాలు లేకుండా ఏముండవు, కానీ ఇప్పుడు ఎంత నిజం ఉన్నా కానీ ఇప్పుడు చేదు నిజం అనేది మనకు అవసరం లేదు భయ్యా, అది అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్నది ఏంది, ప్రస్తుతం అన్న హరికృష్ణ గారు కాలం చెందారు, ఎన్టీఆర్ గారు కాలం చెందారు, అందరు అయిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు అన్న అందరు కలిసి ఉంటే, అలా కలిసి ఉండడం కోసం నాంది పడింది మొన్న. ఆయన పోత హరికృష్ణ గారు మళ్ళా ఇది ఉన్నప్పుడు ఇటు కలపలేకపోయారు, కుటుంబాన్ని మళ్ళీ కలిపారు, ఇప్పుడు అందరు కలిసి ఉంటున్నారు. మళ్ళీ దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఆయన తీసి మళ్ళీ వీళ్ళలో వీళ్ళకే గొడవ పెట్టాలని చూడటం అనేది నేనైతే కరెక్ట్ అనుకోవట్లా. ఇప్పుడు నిజానిజాలు అందరికీ తెలుసు, జనాలకి ఏం తెలియకుండా లేవు. తెలిసినా కానీ ఇప్పుడు ఈయన మాకు కావాలనుకుంటున్నారు మంచి పనులు చేస్తే. అవునవును, ఎగ్జాక్ట్గా కలిసే టైంలో నిజాలు మళ్ళీ తవ్వి వీళ్ళకి గొడవ పెట్టిన వాళ్ళు అవుతారు,
అవన్నీ లేకుండా అందరికీ అన్నీ తెలుసు. మంచిగా జరుగుతున్నంతకాలం ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి నువ్వు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కానీ ఇది ఈయన యుగ పురుషుడు, ఇంకా ఇట్లాంటి ఆయన లేడు, ఒప్పుకోవాల్సింది. అది చూసారు కదా, ఇది ప్రజల అభిప్రాయం. ఏది ఏమైనా ఒక మహానాయకుడి గురించి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.